హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ డ్రాగ్ కప్ టాకోమీటర్, టాకో జనరేటర్స్. సో ప్రీవియస్ క్లాస్లో మనం మెకానికల్ టాకోమీటర్స్ గురించి మనం తెలుసుకున్నాం. సో టాకోమీటర్స్ అనగానే మనకి గుర్తుకు రావాల్సింది యాంగులర్ స్పీడు మెజర్ చేయడానికి వాడతారు అని మనకి గుర్తుకు రావాలి. ఈ టాకోమీటర్స్ అంటే మనం పంపులు కానీ లేకపోతే పుల్లీలు కానీ ఏదైతే షాఫ్ట్, రొటేటింగ్ షాఫ్ట్ ఉందో దాని యొక్క స్పీడ్ని మెజర్ చేయడానికి మనం వాడుతూ ఉంటాం. మెకానికల్ అయితే డైరెక్ట్గా కాంటాక్ట్, దానికి కాంటాక్ట్ పెట్టి పాయింటర్ ఎంతైతే ఉందో అంత మనం కనుక్కుంటాం. ఎలక్ట్రికల్ అయితే వితౌట్ కాంటాక్ట్ మనం కూడా కనుక్కోవచ్చు. సో ఇందులో ఫస్ట్ డ్రాగ్ కప్ టాకోమీటర్. సో దీని యొక్క డిస్క్రిప్షన్ ఎలా ఉంటుంది, డయాగ్రాము. సో నేను ఓన్లీ దాని యొక్క బేసిక్ ప్రిన్సిపల్ చెప్తున్నాను. సో మీరు ఏదైతే అక్కడ డిస్క్రిప్షన్ ఉందో అది చదివితే ఇంకా చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం డయాగ్రామ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక అల్యూమినియం కప్ ఉంది, దాన్ని మనం డ్రాగ్ కప్ అనొచ్చు. అండ్ ఒక స్టీల్ కప్ ఉంది ఇట్ సైడ్. ఇక్కడ రొటేటింగ్ షాఫ్ట్ ఏం చేస్తుందంటే మనకి ఇక్కడ మ్యాగ్నెట్ ఉంది, ఎన్ఎస్ మనకు చూపిస్తుంది కదా. సో ఇక్కడ ఏంటంటే స్పైరల్ స్ప్రింగ్ ఉంది. ఈ స్పైరల్ స్ప్రింగ్ సేమ్ షాఫ్ట్ ఒక పాయింటర్కి కనెక్ట్ ఉంది, ఇది డైల్ అనమాట. సో అసలు స్పైరల్ స్ప్రింగ్ ఎందుకు వాడుతున్నారు, ఇక్కడ వాడుతున్నారు, అదేవిధంగా మన మెకానికల్ స్లిప్పింగ్ క్లచ్ టాకోమీటర్లో కూడా వాడుతున్నారు ఎందుకు అంటే, ఇప్పుడు ఇక్కడ షాఫ్ట్ రొటేట్ అవుతూ ఉంటే పాయింటర్ కూడా జస్ట్ అలా రొటేట్ అయిపోతూ ఉంటుంది. సో అలా రొటేట్ అయిపోతూ ఉంటే మనకి ఎంత స్పీడ్ అయ్యిందో మనకి కరెక్ట్గా ఇక్కడ మెజర్ అవ్వదనమాట. సో అందుకోసమే ఈ స్కేల్లో అవ్వడం కోసం ఏంటంటే మనకు ఒక స్పైరల్ స్ప్రింగ్లో ఒక టార్క్ అంటూ ఇచ్చారు. ఆ టార్క్ని అధిగమించుకొని అంటే ఆ టార్క్కి కరస్పాండెన్స్గా మనకి ఇక్కడ స్కేల్లో వస్తుంది. సేమ్ అదే విధంగా ఏంటంటే మనకి ఇక్కడ రొటేషన్ అవుతుంది కదా. సో రొటేషన్ అయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఎప్పుడు రెండు మెటల్స్ మధ్య రొటేట్ అవుతున్నప్పుడు ఏంటంటే మనకి ఒక ఫోర్స్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో ఆ కరెంట్ ఇండ్యూస్ అయినప్పుడు అదేమవుతుందంటే ఈ స్పైరల్ స్ప్రింగ్ ఉంది కదా, సో ఈ స్పైరల్ స్ప్రింగ్లో ఏమవుతుందంటే టార్క్ని, దాని యొక్క టార్క్కి అనుగుణంగా మనకి ఈ పాయింటర్ కూడా మూవ్ అవుతుంది అనమాట. అంటే ఏంటి, ఇక్కడ మన డైరెక్ట్ కాంటాక్ట్ ఏది చేయలేదు, జస్ట్ రొటేటింగ్ షాఫ్ట్ ఇక్కడ రొటేట్ అయింది, ఈ మ్యాగ్నెటిక్ తిప్పింది, ఈ మ్యాగ్నెటిక్ ద్వారా వచ్చిన ఈ కరెంట్ని ఈ అల్యూమినియం కప్ తీసుకొని అది స్పైరల్ స్ప్రింగ్ టార్క్ని దానికి అనుసంధానంగా మనకి ఏమైందంటే పాయింటర్ అనేది మనకి చూపిస్తుంది. సో మనం డైల్లో ఎంత అయితే దాని యొక్క స్పీడ్ అయిందో అది మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇది డ్రాగ్ కప్ టాకోమీటర్. నెక్స్ట్ టాకో జనరేటర్స్. సో టాకో జనరేటర్స్ అనగానే మనకి ఏంటంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఉంది కదా, సో ఈ మ్యాగ్నెటిక్ మధ్యన ఏంటంటే ఒక కాయిల్ ఉంటుంది. సో ఈ కాయిల్ ఏం చేస్తుందంటే రొటేట్ అవుతూ ఉంటుంది. ఇదేంటంటే దీస్ టాకోమీటర్స్ ఎంప్లాయ్ స్మాల్ మ్యాగ్నెట్ ఆఫ్ డీసీ ఆర్ ఏసీ జనరేటర్స్ విచ్ ట్రాన్స్లేట్ ది రొటేషన్ ఆఫ్ స్పీడ్ ఉంటుంది డీసీ ఆర్ ఓసీ. అంటే ఇప్పుడు ఏదైతే ఇది ఉంది కదా, రెండు మ్యాగ్నెట్, దీని మధ్య ఇది షాఫ్ట్, మనం స్పీడ్ కనుక్కోవాల్సింది. ఇక్కడ ఏంటంటే దీనికి ఒక కాయిల్ మనం మెజర్ చేసాం కదా, ఈ దీనికి అటాచ్ చేసినప్పుడు ఇలా రొటేట్ అవుతుంది. ఎప్పుడైతే రెండు మ్యాగ్నెటిక్ల మధ్యన ఇది రొటేట్ అయిందో ఫ్లక్స్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో అది ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి మనం ఈ షాఫ్ట్ చివరి నుంచి అవుట్పుట్ ఇస్తాము. సో అవుట్పుట్ నుంచి మనం ఈ ఏసీఆర్ డీసీ మీటర్స్ ఉంటాయి కదా, సో దాని ద్వారా ఎంత వోల్టేజ్ వచ్చింది, దానికి అనుగుణంగా అది ఎంత స్పీడ్లో తిరిగింది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఇది టాకో జనరేటర్స్. చాలా తక్కువ మనం వాడుతూ ఉంటాం అనమాట, ఎందుకంటే తక్కువ స్పీడ్లో ఉంది. ఇక్కడ ఏంటంటే మనం డ్రాగ్ కప్ తీసుకున్నది అప్ టు 12,000 ఆర్పిఎం వరకు మనం ప్లస్ ఆర్ మైనస్ 3% యాక్యురసీతో మనం మెజర్ చేయొచ్చు అనమాట. సో ఇది బ్రీఫ్గా డ్రాగ్ కప్ టాకోమీటర్ అండ్ టాకో జనరేటర్స్ గురించి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.